రెవెన్యూ శాఖల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. మొత్తం 1506 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ల, గ్రామీణ మంచినీటి సరఫరా కోసం 359 పోస్టులకు కూడా ఓకే చెప్పింది. వీటన్నిటిని టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. రాష్ట్రంలో మల్లోపారి భారీగా ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 1865 ఉద్యోగాల్ని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో రెవెన్యూ శాఖలోనే 1506 పోస్టుల్ని భర్తీ చేస్తారు. వివిధ విభాగాలలో వీఆర్ఓ, జూనియర్ అసిస్టెంట్, డ్రాఫ్ట్మెన్ సహా గ్రూప్ 1 స్థాయి డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్ల ఉద్యోగాలు ఉన్నాయి. వీటితో పాటు పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామీణ మంచినీటి సరఫరాలో 359 ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి సర్కార్ అంగీకరించింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత సిబ్బంది కొరత ఉందని అనేక రిక్వెస్టులు వచ్చాయి. దీంతో రెవెన్యూ శాఖలో 1506 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. సీసీఎల్ఏలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టులు 21 పోస్టులు, డిప్యూటీ కలెక్టర్లు 8, డిప్యూటీ తహసీల్దారులు 38, జిల్లాల్లో జూనియర్ అసిస్టెంట్స్ కమ్ టైపిస్టులు 400, వీఆర్ఓ 700, డిప్యూటీ సర్వేయర్లు 210, కంప్యూటర్ డ్రాఫ్ట్మెన్లు 50 పోస్టుల భర్తీకి అనుమతిచ్చారు. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ డిపార్ట్మెంట్లో 7, సబ్ రిజిస్టర్ డిపార్ట్మెంట్లో 22, జూనియర్ అసిస్టెంట్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 50 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు పంచాయతీరాజ్ శాఖలో, గ్రామీణ తాగునీటి శాఖలో 277 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, మరో 82 అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.